హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరికీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. సో ఇక్కడ వచ్చేసి పిల్లలు కూడా పని చేస్తున్నారనమాట. సో వాళ్ళకైతే పని చెప్పాను, ఇంకా వేప పువ్వు అది తెంపండి అని చెప్పేసి. ఇంకా పండుగ రోజు పిల్లలు కూడా పని చేయాల్సిందే ఇంట్లో, ఎందుకంటే అంతా పని ఉంటుంది మనకు, పెద్ద పండుగ కదా. సో మాకైతే 2 డేస్ ఉంటుంది. సో ఫస్ట్ డే అయితే ఇలాగా భక్ష్యాలు ఇలాగ చేసుకుంటాం అన్నమాట. కొబ్బరి భక్ష్యాలు కానీ ఇలాగ రవ్వ పల్లీలు నువ్వులు వేసి కూడా చేసుకుంటారనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను రవ్వ నువ్వులు పల్లీలు ఇంకా కొబ్బరి కూడా కొంచెం వేసాను. సో వీటన్నిటితో కలిపి భక్ష్యాలు చేశాను, చాలా బాగా వచ్చాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎంతైనా పప్పు భక్ష్యాల మీదకి ఏ భక్ష్యాలు రావు కదా, ఏమంటారు గాయస్? సో మాకైతే పప్పు భక్ష్యాలు ఇష్టం, మా పిల్లలకు కూడా అంతే. సో ఇంకా భక్ష్యాలు చేయడం అయితే రెడీ అవుతుంది. ఇంకా పిల్లలు వచ్చేసి అక్కడ వేపప్పు తెంపుతున్నారు పచ్చడిలోకి. సో ఇలాగ రవ్వని కూడా కరిగించేసుకోవాలి. కొంచెం అది ఉడికిన తర్వాత దాంట్లోకి చక్కెర కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లి పొడి నువ్వుల పొడి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇలాచి పొడి కూడా వేసేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం దగ్గరికి వచ్చేలాగా కలుపుతూ ఉండాలన్నమాట స్టవ్ పైనే. సో ఇలాగ వచ్చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే అది గట్టిగా ముద్దలాగా వచ్చేస్తుంది. సో ఇలాగ పిండి మధ్యలోకి పెట్టి భక్ష్యాలు చేసుకోవడం అన్నమాట. సో బాగున్నాయి భక్ష్యాలు. సో మీరేం చేసుకుంటారు భక్ష్యాలు, మీకేం భక్ష్యాలు ఇష్టమో నాకు కామెంట్ చేయండి. సో అందరు వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయట్లేదు. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్, చూసిన వాళ్ళు. సో ఇక్కడ మా భక్ష్యాలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా ఇంకా పచ్చడి వచ్చేసి చేస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ డే అయితే నేనే పచ్చడి చేశాను. సో ఇంకా కుండలోకి ఫస్టే బెల్లంని నానబెట్టేసి ఉంచానమాట వాటర్లో వేసి, అంటే కర్రీ పోతుంది కదా అని చెప్పేసి. సో బెల్లం ఇంకా వాటర్ కరిగిన తర్వాత దాంట్లోకి చింతపండు రసాన్ని వేసి, ఇంకా మామిడికాయ వక్కలు అలాగే జీలకర్ర వాము దంచిన పొడి వేసేసుకోవాలి. ఇంకా వేప పువ్వు ఇలాగా నలిపి వేసేసుకోవాలన్నమాట. సో వీటన్నిటిని వేసి ఒకసారి కలిపేసుకొని దేవుని దగ్గర పెట్టేసుకోవడమే అంతే ఇంకా. సో పచ్చడి కూడా రెడీ అయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను పచ్చడికి మరి దుప్పలు అయితే కావాలి కదా, సో దుప్పలు అయితే కుడుతున్నాను అనమాట. సో చిన్నప్పటి నుండి చాలా ఇష్టం ఇలాగ దుప్పలు కుట్టడం అన్నా వాటిలో పచ్చడి తాగడం అన్నా. సో మీకు ఇవి తెలుసా దుప్పలు అంటే? సో మీరు కూడా దుప్పలలో పచ్చడి తాగుతారా, కామెంట్ చేయండి. ఇంకా సో ఇంకా ఆకులు లేకుండే అందుకని చెప్పేసి ఒకటే ఆకు పెట్టి ఇలాగ కుట్టేస్తున్నాను. సో 2 పెట్టాలన్నమాట. సో 1 by 1 ఒకటి వెనుక ఒకటి పెట్టి ఇలాగ సేమ్ లోపలికి ఫోల్డ్ చేసి ఇలా పుల్లతోటి ఇలా కుచ్చేయడమే అంతే. సో ఇలాగ చేసుకుంటానన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి దుప్పలు కూడా రెడీ అయిపోయాయి. నేను ఆ షార్ట్ కూడా పెట్టాను వీడియో, సో చూడకుండా వెంటనే వెళ్ళి చూసేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి పూజ చేస్తున్నారనమాట. సో మా వారు ఇంకా పిల్లలు అయితే పూజ దగ్గర కూర్చున్నారు. సో అన్నీ రెడీ అయ్యాయి కదా. సో నైవేద్యము పచ్చడి భక్ష్యాలు అన్నీ రెడీ అయ్యాయి. ఇంకా పూజ చేసుకొని పచ్చడి తాగేయడమే. సో ఇలాగ దేవుడి సో ఇక్కడ వచ్చేసి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మా పూజ అయ్యేసరికి 3 o'clock అయిపోయింది అనమాట. సో అంత పని ఉంటుంది కదా. ఇంకా పచ్చడి మొత్తం తాగేసి లేసామన్నమాట, ఇంకా తినేసాము. ఇది వచ్చేసి 2nd day అనమాట, ఉగాది 2nd day అనమాట. ఇంకా పప్పు భక్ష్యాలు అయితే చేసేస్తున్నాను ఇక్కడ. సో చాలా ఇష్టం పప్పు భక్ష్యాలు అయితే. కానీ ఏదేమైనా మనము ఉట్టప్పుడు చేసిన దానికంటే ఇలాగ ఫెస్టివల్స్ రోజు చేస్తేనే మనకి ఆ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. మనం ఎంత మామూలు డేస్లో చేస్తే ఆ టేస్ట్ అనేది రాదు కదా. సో అంతే అన్నమాట. ఇంకా భక్ష్యాలు కూడా రెడీ అయిపోయాయి. సో ఇంకా పచ్చడి కూడా రెడీ చేసేస్తున్నాడు మావారు. సో 2nd day అనమాట, పచ్చడి చేసేసుకొని ఇంకా పిల్లలు కూడా రెడీ అయ్యారు. ఇంకా పూజ కూడా అది స్టార్ట్ చేసేసి
పచ్చడి తాగేసి భక్షాలు తినేయడమే. సో పచ్చడి వచ్చేసి రెడీ చేస్తున్నాడు, అన్నీ రెడీ చేసి ఇవ్వాల్సిందే మనమే. సో వాళ్ళు జస్ట్ కలిపేయడమే అంతే. ఏమంటారు మీరు కూడా అంతేనా మీ ఇంట్లో కూడా? ఇంకా పచ్చడి వచ్చేసి మాకైతే టేస్ట్ కొంచెం తీయ తీయగా కొంచెం పుల్ల పుల్లగా అయితే వచ్చిందనమాట. ఏమో మనకైతే అంటారు కదా ఇయర్లీ మనకి పచ్చడి తాగితే మనకి టంగ్కి ఫస్ట్ ఏ టేస్ట్ అయితే తగులుతుందో ఆ టేస్ట్ ఇయర్ మొత్తం ఉంటుంది అని చెప్పేసి అంటారు. నాకైతే ఫస్ట్ డే నేను చేశాను కదా, సో కొంచెం పులిపోయింది. నెక్స్ట్ మా వారు చేశారు, కొంచెం స్వీట్ స్వీట్ బాగుంది. సో ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మంగళహారతి ఇచ్చి హారతి ఇచ్చేస్తున్నాము దేవుడికి. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చి పచ్చడి కూడా తాగేస్తున్నాము. సో మా పిల్లలకైతే చాలా ఇష్టము. ఇంకా ఇది వచ్చేసి డే 3 అన్నమాట ఉగాది రోజు. సో డే 3 అంటే దేవుడిని కదిలించడం అన్నమాట. సో మేము దేవుడిని పెట్టుకున్నప్పటి నుండి కదిలించే వరకు డబ్బు అనేది బయట ఇవ్వద్దు అన్నమాట. ఇంకా ఇలాగా కదిలించే రోజు ఇలాగా పడి అన్నం అయితే చేసుకుంటామన్నమాట. ఇంకా ఆకు 21 ఆకులతోటి ఇస్త్రా కుడతాము. సో కుట్టేసి ఇంకా అందులోనే వేడి వేడి అన్నం ఇంకా పెట్టి అందులోనే చక్కెర లేకుంటే బెల్లం, డ్రై ఫ్రూట్స్, బాదం, కిస్మిస్, జీడిపప్పు అవన్నీ వేసి కలిపి 5 ముద్దలు పెట్టేసి ఆరగింపు చేస్తాము దేవుడికి. నెక్స్ట్ కొబ్బరికాయ అది కొట్టేసి మంగళహారతి ఇచ్చేయడమే. సో అంతే అన్నమాట. నాకైతే 3 డేస్ అయింది ఈసారి ఉగాది. సో తెల్లారి బుధవారం రోజు మార్నింగ్ 7 వరకు కదిలిచ్చేసాము దేవుడికి. మార్నింగే లేసి ఇంకా మళ్ళీ స్నానాలు, తలటి స్నానాలు, ఇంకా ఇల్లు తుడుచుకోవడం అన్ని పనులు పూర్తి చేసుకొని 7 వరకు నైవేద్యం వండేసి ఇలాగ దేవుడికి పెట్టేసి మంగళహారతి ఇచ్చేసి దేవుడిని అయితే కదిలిచ్చేసాం అన్నమాట. సో నెక్స్ట్ కడన్నం అయితే తినేసాము. సో ఇదే అన్నమాట మా ఉగాది వ్లాగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.